ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది కరోనా వైరస్ ప్రోటోకాల్స్ మధ్య ఈ సమావేశాలు ఆరంభమవుతాయి ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది దీనిని పొడిగించడమా లేక కుదించడం అనేది త్వరలోనే నిర్ధారిస్తారు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కొన్ని కీలక బిల్లులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందని అంటున్నారు మూడు రాజధానులపైన కీలక నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది నవంబర్ పదిహేడవ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రులు ప్రతిపాదించగా ముఖ్యమంత్రి ఆరు రోజుల పాటు కొనసాగించడానికి మొగ్గు చూపారని సమాచారం ప్రత్యేకించి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై ఈ సమావేశాల్లో అధికార పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంటుందని చెబుతున్నారు చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే పరిపాలనా రాజధానిగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలును తీర్చిదిద్దే విషయంలో ఇక ఎంతమాత్రం కూడా జాప్యం చేయకూడదని మంత్రివర్గం తీర్మానించినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కింపులో వెనుకబడిన తరగతుల వారిని కులాల ప్రాతిపదికన గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది అధికార పార్టీ మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంలో ఇప్పటికే తీవ్ర జాప్యం ఏర్పడినందున ఇక దీనిని వేగవంతం చేయడమే మేలని అన్ని ప్రాంతాలకు చెందిన మంత్రులు అభిప్రాయపడగా వైఎస్ జగన్ వారితో ఏకీభవించినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించడానికి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది అందుబాటులో ఉన్న భవనాల్లో పరిపాలన కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారని అంటున్నారు ఇదిలా ఉండేగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది వరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశంలో బహిష్కరించిన విషయం తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినప్పటి నుంచి దాడులు మితిమేరాయని ఆరోపిస్తూ ఇదివరకు టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ తీర్మానం చేసింది తమ పార్టీ నేతలపైనే కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది టీడీపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉపనేత అచ్చెన్నాయుడు సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇదివరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు అప్పట్లో మాక్ అసెంబ్లీని నిర్వహించారు ఈసారి ఆ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశమవుతోంది తన వైఖరిని శీతాకళ సమావేశాల కోసం కూడా కొనసాగిస్తుందా లేక సభకు హాజరవుతుందా అనేది హాట్ టాపిక్గా మారింది శీతాకాల సమావేశాలకు టీడీపీ హాజరు కావడానికి అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు మంత్రివర్గంలో తీసుకున్న ఇతర నిర్ణయాల విషయానికి వస్తే రైతులకు తొమ్మిది గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆమోదం లభించింది యూనిట్కు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల చొప్పున ఏడాదికి పదిహేడు వేల మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదం తెలిపింది సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ప్రతిపాదనలను కూడా మంత్రివర్గం ఆమోదించింది అగ్రవరణాల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదం తెలిపింది కొత్తగా జైన్ కార్పొరేషన్ సిక్కుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ రాష్ట్రంలో ఐదు చోట్ల సెవెన్ స్టార్ పర్యాటక రిసార్ట్ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది కేబినెట్ విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠానికి కొత్త వలసలో పదిహేను ఎకరాలను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం శిల్పారామాల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది విశాఖపట్నంలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టును ఆమోదించింది జయలక్ష్మి నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్కు అనంతపురం జిల్లా బొమ్మే పరిధిలో పదిహేడు పాయింట్ నాలుగు తొమ్మిది ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది